లోయర్ కాఫర్ డ్యామ్ మొన్న 15వ తారీఖుకి పూర్తి చేయడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని కొన్ని విషయాలను మీ ద్వారా ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతో మేము అందరం రావడం జరిగింది. మేము కూడా కొంత నాలెడ్జ్ ని గెయిన్ చేయడానికి అందరూ కూడా పోలవరం గురించి తెలుసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో కూడా రావడం జరిగింది. దీని నేపథ్యం మీ అందరికీ తెలుసు. ప్రధానంగా ప్రతిపక్షాలు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నవారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు చాలా అభూత కల్పనలు చెప్పి ప్రజలను నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మేము మీ ద్వారా వారికే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి కూడా తెలియపరచవలసినటువంటి బాధ్యత మాకున్నదని భావించి ఈ సందర్భంలో కొన్ని మాటలు చెప్పాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పోలవరంలో పోలవరం డ్యామ్ సైట్లో మీ అందరికీ తెలుసు పోలవరం అనేది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కలలుగన్న ప్రాజెక్ట్. కలలు కనడమే కాదు ఆయన ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్. రాష్ట్ర ప్రభుత్వం డబ్బు వెచ్చించి ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్. నేను ఈ సందర్భంగా ఒక్క విషయాన్ని పదే పదే మోసపు మాటలు మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అడగదలుచుకున్నాను. ఆయన 95లో ముఖ్యమంత్రి అయ్యాడు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి. ఇప్పటివరకు 14 సంవత్సరాల మధ్యకాలంలో పనిచేశాడు. ఏ రోజునైనా పోలవరం గురించి ఆలోచించిన సందర్భం ఉన్నదా? పోలవరం నిర్మాణం చేయాలని ప్రతి నీటి బొట్టుని ఆంధ్రప్రదేశ్కు ఉపయోగించుకోవాలనే ఆలోచన చేయనటువంటి ఒక దుర్మార్గమైన పరిపాలకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆలోచన చేసినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. అమలుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. ఎందుకు చెబుతున్నానంటే పోలవరం గురించి మాట్లాడే నైతిక హక్కు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారికి లేదు. పోలవరం గురించే కాదు, అసలు నీటి గురించి మాట్లాడే హక్కే లేదు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయితే నీరు రాదు, మరి అదేమి శాపం మనకు తెలియదు. ఆయన ముఖ్యమంత్రి అయితే వర్షాలు పడవు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా పుష్కలంగా వర్షాలు పడతాయి. ఇవాళ భూగర్భ జలాలు ఇంతకుముందు చరిత్రలో ఎప్పుడూ లేనన్ని లెవెల్స్ ఇవాళ ఉన్నాయి. భూగర్భ జలాలు నదులన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. అక్కడ దాకా ఎందుకు? పట్టసీమని తీసుకొచ్చాడు కదా చంద్రబాబు నాయుడు గారు వేల కోట్లు ఖర్చు పెట్టి. పట్టసీమను ఆడించవలసిన అవసరమే లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. అంటే కృష్ణా నదికి గోదావరి నుంచి నీరు వెళ్ళవలసిన అవసరమే లేకుండా కృష్ణానది ప్రవహించేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇది సెంటిమెంట్ నేను మనవి చేస్తున్నా. నీటి గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా చంద్రబాబు గారికి లేదు అని వాళ్ళు మాట్లాడుతున్నాడు. నేను 72% పూర్తి చేశాను అని పచ్చి అబద్ధం. 72% పూర్తి చేసిన మాట పచ్చి అబద్ధం. అబద్ధాన్ని చెప్తాడు ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాస్తారు, నిజమని అమాయకులు నమ్ముతారు అనుకుంటున్నాడు. నమ్మరు. నేను మనవి చేస్తున్నా ఇవాళ లోయర్ కాఫర్ డ్యామ్ పూర్తి చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని అప్పర్ కాఫర్ డ్యాము మేమే పూర్తి చేశాం, లోయర్ కాఫర్ డ్యాము మేమే పూర్తి చేశాం, స్పిల్వేని మేమే పూర్తి చేశాం, అది అప్రోచ్ ఛానల్ని మేమే చేస్తున్నాం, అలాగే స్పిల్ ఛానల్ని మేమే చేస్తున్నాం, పైలట్ ఛానల్ని మేమే చేస్తున్నాం, చిత్తశుద్ధిగా పనిచేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు చాలా చిత్తశుద్ధిగా పనిచేశాడు మీ అందరికీ తెలుసుగా. ఇలాగే అందరిని పిలిపించి బరులు పెట్టి భజన చేయించాడు. ప్రాజెక్ట్ కాకోకుండా భజన ఉందా నాకు అర్థం కాలేదు. పెద్ద మనిషి అంటే మేనేజర్ అసలు స్పిల్వే గేట్లు పెట్టుకోకుండా ఒక గేట్ పెట్టాడు రేకు పెట్టి భజన అంటే ప్రచార యావ తప్ప
ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టును పూర్తి చేయాలనే చిత్తశుద్ధి ఏ కోశాన చంద్రబాబు నాయుడు గారికి లేదో నేను ఒక మాట చెప్తున్నా నేను ఏదో రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారి మీద బుర్రజల్లాలని నేను చెప్పడంలా అర్థం చేసుకుంటే అందరికీ అర్థమవుతుంది లాజిక్ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది ప్రాజెక్టుల గురించి తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది సర్వనాశనం చేశారు పోలవరాన్ని దాన్ని బాగు చేస్తున్నామని మనం చేస్తున్నాం చిత్తశుద్ధిగా చెప్తున్నా నేను భగవంతుడు సాక్షిగా చెప్తున్నా నేను సర్వనాశనం ఎందుకు చేశారు అంటే కాఫర్ డ్యాములు నిర్మాణం లేకోకుండా డయాఫ్రామ్ వాల్ వేశారు కాఫర్ డ్యాములు ప్రారంభించే ముందు అప్రోచ్ ఛానల్ స్పిరిట్ ఛానల్ కంప్లీట్ చేసి నదిని డైవర్ట్ చేయవలసినటువంటి టెక్నికల్ ఇష్యూని వదిలేసి ప్రోటోకాల్స్ వదిలేసి అన్ని స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి కొంత దూరం వెళ్ళిన తర్వాత కాఫర్ డ్యాములు మీరు క్లోజ్ చేయడానికి వీలేదన్నారు క్లోజ్ చేయకపోతే క్లోజ్ చేస్తే మొత్తం నదీ గర్భంలో ఉన్నటువంటి గ్రామాలన్నీ మునిగిపోతాయి ఎందుకు మునిగిపోతాయి నది డైవర్ట్ కాలేదు స్పిల్వే కంప్లీట్ కాలేదు తప్పకమ్మ స్పిల్వే కంప్లీట్ కాలేదు అప్రోచ్ ఛానల్ కంప్లీట్ కాలేదు స్పిరిట్ ఛానల్ కంప్లీట్ కాలేదు పైలట్ ఛానల్ కంప్లీట్ కాలేదు అవి కంప్లీట్ చేసిన తర్వాత మీరు చేయవలసినటువంటి కాఫర్ డ్యాముని కంప్లీట్ చేయకోకుండానే చేశారు ఎందుకంటే మేము అమాయకులం మాకు పెద్దగా తెలియదు తెలియదు కాబట్టి ఏం చేస్తాం మంత్రిగా చీఫ్ ఇంజనీర్ను ఈఎంసీను ఎస్సీను అడుగుతాం కానీ నాకన్నా ముందున్న మంత్రి ఇంజనీరు ఆయనకి అన్నీ తెలుసు అన్నీ తెలిసినోడు చేసే పని అది మాకేమీ తెలియదు కాబట్టి అందరు సలహాలు తీసుకుంటాం ఏమిటి దౌర్భాగ్యం ఇవాళ నేను మనవి చేస్తున్నా ఆ రెండు కాఫర్ డ్యాములు క్లోజ్ చేయకోకుండా పని వదిలేసి వెళ్ళిపోవడం వలన ఒకటి నెంబర్ వన్ డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది దాని విలువ 400 కోట్లు ఆ రోజున అంతేకాదు ఇందాక నేను చూపించాను ఈ రెండు కాఫర్ డ్యాముల మధ్యన పెద్ద పెద్ద అగాధాలు కొత్తగా వచ్చాయి అప్పుడు లేవు ఇసు కొట్టుకుపోయింది పెద్ద పెద్ద అగాధాలు ఏర్పడ్డాయి 22 మీటర్ల లోతున అగాధాలు ఏర్పడ్డాయి ఇసుకంతా లేచి వెళ్ళిపోయింది కిందకి వెళ్ళిపోయింది కొట్టుకుపోయింది కారణం అప్పర్ కాఫర్ డ్యాము లెవెల్ సరిగా లేక బొక్కలు బొక్కలుగా పెట్టడం వల్ల దానిలో నోజల్ ఎఫెక్ట్తో కొట్టుకుపోయింది దీనికి తప్పిది ఎవరు ఇవాళ ఈ స్కవర్స్ అన్నీ కూడా పూర్తి చేయాలి అంటే 3000 కోట్ల రూపాయలు అవుతుందనేటువంటి అంచనా ఏమిటిది ఎవరు చేసిన ఎవరు తిన్నట్టు ఇది నాకు అర్థం కాలేదు ఇంత దుర్మార్గమైన తెలివి తక్కువతనం వల్ల ఆతృతతో తొందరగా చేయాలనేటువంటి అతి తెలివితేటల వల్ల ఇవాళ పోలవరం ప్రాజెక్టు వెనుకబడిపోయేటువంటి పరిస్థితి ఇదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేకపోతున్నాను నేను 72 పూర్తి చేశాను 72 పూర్తి చేశాను 72 పూర్తి చేసిన మాట అవాస్తవం నేను మీ ద్వారా చెప్తున్నా మరొకసారి ఆ లెక్క కూడా చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు దమ్ముంటే దీనికి సమాధానం చెప్పమని కూడా నేను అడుగుతా ఉన్నా హెడ్ వర్క్స్ మొత్తం విలువ అంటే అంచనాలు ఎంత అంచనాలు అప్పుడు వేసినటువంటి అంచనాలు 5943.91 రూపాయలు కోట్లు 5943.91 కోట్ల ఇది టోటల్ అంచనా ఆ రోజు వేసిన అంచనా దానిలో వాళ్ళు ఖర్చు పెట్టింది ఎంత అంటే 3591 కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టారు దీని లెక్కేసి 72 అంటాడు ఈ లెక్క కూడా తప్పే 60% ఆ లెక్క ప్రకారం వేసింది అంటే అంచనా విలువ ఎప్పుడు 5963 కోట్లు అయితే తర్వాత ఏం జరిగిందంటే కాలానుగుణంగా డిడిఆర్పి వాళ్ళు డిజైన్స్ ఇచ్చి కొత్త వాటిని యాడ్ చేసి దాని అంచనాలు పెంచేశారు తప్పదు అది తప్పని పరిస్థితుల్లో చేశారు అప్పుడు ఎంత అయింది దాని విలువ 7422 కోట్ల రూపాయలు అయింది 7400 కోట్ల రూపాయలతో పోలిస్తే వాళ్ళ అంచనా వాళ్ళు ఖర్చు పెట్టింది 48 అంతేనా 48 అవుతుంది 48ని చంద్రబాబు నాయుడు గారు 72 అంటాడు ఇంకోటి ఏంటంటే 7422 కోట్ల రూపాయలు కూడా స్థిరం కాదు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది